ఈరోజు పొద్దున నిన్న సభలో ఉన్నాను ఖాతర్లో ముఖ్యమంత్రి గారు అబ్బాయి లోకేష్ గారు చెప్తా ఉన్నారు 15,000 కిలోమీటర్లు రోడ్లు వేసే ఆంధ్రప్రదేశ్ లో అని మిమ్మల్ని అడుగుతున్నారు. సాలూరు పట్టణ సైనికులు ప్రజల్ని ఈ రోజు వరకు మనకు బైపాస్ రోడ్డు వేశారా చెప్పండి? బైపాస్ రోడ్డు వేశారా? వేశారా బైపాస్ రోడ్డు మనకి? ఇలా మరి ముఖ్యమంత్రి గారు తరగలు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కూర్చొని కేంద్ర ప్రభుత్వం దేశం నేషనల్ హైవేస్ ని వారిగా చెప్పుకుంటా ఉన్నారు. మన సాలూరు పట్టణానికి ఎంట్రన్స్ నుంచి ఇక్కడ దాకా బైపాస్ రోడ్డు లేదు. ఆటో నగర్ అంటే వచ్చే దారిలో చూస్తా ఉన్నా బోల్డన్ని లారీలు, హెవీ మోటార్ ఫీల్డ్, 25,000 మంది పనిచేసే కార్మికులు, సాలూరులో అటు ఒరిస్సాకి ఇటు ఛత్తీస్గఢ్కి దగ్గరున్న పట్టణం మన సాలూరు. మరి ఎన్ని లారీలు ఉన్నాయి? 2,000 లారీలు పైగా ఓనర్లు డ్రైవర్స్ వాళ్ళే, 25,000 వర్కర్స్. మరి వీటన్నిటికి సంబంధించి మనకి ఒక ఆటో నగర్ కావాలి. ముఖ్యమంత్రి గారు ఓట్లయించుకోవడానికి ఆటో నగర్ పెడతామని చెప్పారు మనకి. ఈ రోజున మనకి సాలూరు పట్టణంలో ఆటో నగర్ లేదు. నిజానికి వాస్తవానికి ఒక హెవీ డ్రైవింగ్ స్కూల్ ఉంటే గవర్నమెంట్ ఉపాధి అవకాశాలు వస్తాయి, స్కిల్డ్ డ్రైవింగ్ దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అభివృద్ధి అంతా అమరావతి కానీ ఉత్తరాంధ్రకి లేదు, ఉత్తరాంధ్రలో విజయనగరానికి లేదు. విజయనగరానికి వస్తే సాలూరు పట్టణానికి అసలే లేదు, అది సమస్య. కొన్ని అడుగుగా ఉంటే అటు అధికార పక్షం ప్రతిపక్షం రెండు కలిపి కూడబలుకున్నట్టుగా ఎవరికే ప్రజలకు ఏదైతే జరగాలో వాటికి న్యాయం చేసే పరిస్థితిలో లేదు. ఈ పరిస్థితులు ఉండకూడదని చెప్పి ఈ రోజున జనసేనకి ప్రతి మారుమూల, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పట్టణంలో ఇంత అమితమైన స్పందన ఉంది. ఎందుకంటే మనం ప్రజా సమస్యల్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజున ఉద్దానం సమస్యను ప్రభుత్వ దృష్టికి ఎలా తీసుకొచ్చామో, ప్రపంచ దృష్టికి ఎలా తీసుకొచ్చామో, మన సాలూరు పట్టణ సమస్యల్ని కూడా అటు కేంద్రం దృష్టికి, మన గిరిజన ప్రాంతాల అభివృద్ధి దృష్టి సమస్యల్ని కేంద్ర దృష్టిలో తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కనే ఉండి నిర్లక్ష్యం చేస్తున్న వైఖరికి వారి నిరసనగా దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు మేము ముందు వచ్చారు. నిన్న ప్రతి చోట తిరిగే పరిస్థితి లేదు కాబట్టి అని నేను మాట్లాడితే ఉత్తరాంధ్ర జనకుమారి తన గురించి మాట్లాడతాను. ఉత్తర మనకి విజయనగరం 5,000 చెరువులు ఉన్నాయి. విజయనగరం మంది 5,000 చెరువులు, కానీ సరైన మంచినీటి వసతి లేదు, సరైన తాగునీటి సౌకర్యాలు లేవు మనకి. నిన్న మన మనుషులను పంపించాను జన సైనికుల్ని. మరి పెద్దగడ్డ రిజర్వాయర్ సమస్య ఏంటి? వేగవతి నది నుంచి మన సాలూరు పట్టణానికి సంబంధించి మన రైతులకి
వేగవతి నది ద్వారా పద్దకట రిజర్వాయర్ నుంచి ఆ కాలువ నుంచి మనకు వచ్చే వ్యవసాయ భూముల్లోకి నీళ్ళెళ్ళాలంటే తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయిన బాంజీదేవ్ గారు ప్రజలకి రావ పొలాలు ప్రజలు రైతుల పొలాలకి వెళ్లాల్సిన నీళ్ళని గండి కొట్టి కాలువ నుంచి చేపల చెరువులోకి వెళ్ళటం మరి ఎవరు అడుగుతారు? ఈ అన్యాయం ఎవరు అడుగుతారు? జనసేన అడుగుద్ది, జనసేన అడుగుతుంది. అంటే నేను రైతుని, నాకు రైతు సమస్యలు తెలుసు, రైతు కష్టాలు తెలుసు, మట్టి శక్తిని అవగాహన చేసుకున్న వాడిని, రైతు శ్రమను అర్థం చేసుకున్న వాడిని. అంత కష్టపడి రైతు పంటలు పండిస్తే మనకి పెద్దగడ్డ రిజర్వాయర్ నుంచి రావాల్సిన నీళ్లు, పెద్దగడ్డ రిజర్వాయర్ నుంచి రావాల్సిన నీళ్లు, కాలువల ద్వారా రావాల్సిన నీళ్లు గండి కొట్టి పెద్దలు బాంజీదేవ్ గారి రొయ్యల చెరువులకు వెళ్ళిపోతే ఆ రొయ్యల చెరువులంతా ఆ నీళ్లు వాడుకొని ఆ పదార్థాలని ఆ మలినాల్ని తిరిగి కాలువలోకి వదిలితే కలుషిత నీళ్లు మన పొలాలకు పట్టించే పరిస్థితి ఉంది. ఈ రోజున మనకి సాలూరు పట్టణంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు చేసింది. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అంటారు మా కరప్షన్ ఏం చేశామని, కరప్షన్ ఎక్కడ చేశామంటారు. ఇదే కరప్షన్. మీరు ప్రజలకు రావాల్సిన నీళ్ళని, పెద్దగడ్డ నిర్మాణించిన వెళ్లాల్సిన నీళ్ళని మీ తెలుగుదేశం నాయకులు మీ రుజుల చర్యలకు వాడుకొని కలుషితమైన నీళ్ళని పొలాలకు, రైతుల పొలాలకు పంపిస్తుంటే ఇంక కరప్షన్ కాకుండా ఏమని అంటారు ముఖ్యమంత్రి గారు? మీరు చెప్పండి నాకు. అలాగే మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చెప్తారు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు రుజువు చేయండి అని. మీరందరూ ఉన్నారు, మనం ఎన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి లంచం ఇస్తుంటాం, ఎవరన్నా లంచాలకి రసీదు ఇస్తారా? లంచాలకి రసీదు ఇస్తారా ఎవరన్నా? మరి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న లంచాలకి, వాళ్ళు తీసుకున్న కరప్షన్ కి లంచ రసీదులు ఇస్తారా? ఇవ్వరు. ఈరోజు అదే మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం. పెద్దగడ్డ రిజర్వాయర్ నుంచి రావాల్సిన రైతులకు అందాల్సిన నీళ్లు మీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాంజీదేవ్ గారు వారి రొయ్యల చెరువులకి నీళ్లు పంపించుకుంటున్నారు. రైతులకు అందాల్సిన నీళ్లు దీన్ని ఏమంటాం? దోపిడీ అంటావా? అరాచకం అంటావా? కరప్షన్ అంటావా? ఏమంటాం ముఖ్యమంత్రి గారు? అలాగే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, మీరు అమరావతిలో ఆటో నగర్ ఎలా రన్ చేశారు? మా సాలూరు పట్టణం కూడా ఆటో నగర్ గురించి కావాలి. మాకు ఇక్కడ 8,000 మంది కార్మికులు, వారిని ఆధార దాని వాటి మీద ఆధారపడ్డ కుటుంబాలు ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎలక్షన్ టైంలో చెప్పారు ఇక్కడ ఆటో నగర్ పెడతామని. మీకు డబ్బులు అన్నింటికీ ఉన్నాయి, కానీ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా సాగుకు సంబంధించి మీరు వాళ్ళ సమస్యలని పరిష్కారం చేసే పరిస్థితులు అయితే మీరు లేరు. కరప్షన్ ఎక్కడ అని చెప్తా ఉంటారు. వాళ్ళు చేసిన కరప్షన్ ఏమైపోయింది? ఎక్కడ ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయండి అంటారు. బాగా తినగలిగిన కోడి ఇల్లెక్కి కూర్చుంది అంటారు.
అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా తిని 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 ఎక్కడ తిన్నా ఉన్నారు. అతనికి మరిన్ని కోడిలాగా ఎందుకు కూయండి. అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి కూయండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, మీ తెలుగుదేశం నాయకులు చివరికి అంగన్వాడీ ఆయాల దగ్గర కూడా లక్షలు లంచాలు తీసుకునే పరిస్థితికి ఉన్నారు. మీ తెలుగుదేశం నాయకులు మర్చిపోతున్నారు. మాట్లాడితే ఉంటారు జనసేన గురించి, కొత్త పార్టీ ఏం తెలుస్తూ ఉంటారు, ఏం రాజకీయాలన్న బ్రహ్మ విద్య, రాజకీయాల బ్రహ్మ విద్య మనకు తెలియదు కదా, మన చేతనైంది కదా. దూరంగా ఉన్న వాళ్ళకి బ్రహ్మ విద్య, లోపలికి వచ్చి కూర్చుండాలి కూర్చు విద్య. అది నేను వచ్చింది కేవలం అధికారం కోసం అయితే కాదు. ఈ రోజున మన గిరిజన గ్రామాలు ఉన్నాయి. జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని మేము కోరుకుంటున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలి. ఈ రోజున బాక్సైట్ మైనింగ్ చేస్తున్నారు ఇక్కడ మనకి. బాక్సైట్ మైనింగ్ మేము ఖనిజాల వెలికి తిప్పకి ఒక అభివృద్ధి సాధించాలంటే ఖనిజాలు బయటికి తీయాలి. కానీ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీ చేస్తుందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, చెయ్యక. అక్కడ చిన్న ఒక 5 ఇంచుల మట్టి తీస్తే కడియం నర్సరీలకి మైనింగ్ శాఖ వాళ్ళు బొల్లని కేసులు పెడతారు. ఇక్కడ కొండలు కొండలు పర్మిషన్ లేకుండా బాక్సైట్ తవ్వుతుంటే ఒక్కరు అడిగే పాపాలు పోలేదు మైనింగ్ శాఖని. ఇది కరప్షన్ కాదా ముఖ్యమంత్రి గారు? అలాగే నా దృష్టికి వచ్చిన మరొక సమస్య, మన తామరకొండ దుక్కడిమెట్ట పోలిమెట్టల పరిరక్షణ కమిటీ వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఉన్నాయి. అక్కడ 15 గ్రామాలు వివిధ కుటుంబాలు దానికి సంబంధించి వారు వ్యవసాయం చేసుకుంటూ అసలే గిట్టుబాటు ధరలేక కష్టపడి గిరిజన రైతులు పసుపు పండించిన అటవి ఉత్పత్తులు చేసిన పసుపు పండిస్తే 40 రూపాయలు, కానీ దళారీ వ్యవస్థకు మటుకు 180 రూపాయలు. ఇది గిరిజన ప్రజల శ్రమను పోల్చుకోవడం. అసలే కష్టాల్లో ఉన్న గిరిజన ప్రజలకి ఈ రోజున ఈ 3 మండలాల పరిరక్షణ కమిటీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చింది. అక్కడ గ్రానైట్ కోసం పర్మిషన్ పెట్టుకున్నారు 199 మందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ రోజున ఆ కొండలన్నీ దాదాపు అక్కడ నీళ్లు వస్తాయి. అనేక వాగులకి చెరువులకి నీళ్ళు అంది. దానివల్ల అక్కడున్న బెంగళ అక్కడున్న బెంగళరాయి సాగర్ ద్వారా 30,000 ఎకరాలకి సాగునీరు అందించే పరిస్థితి. కానీ మీరు ఇల్లీగల్ మైనింగ్ వల్ల, పర్మిషన్ లేని మైనింగ్ వల్ల మీరు అనుమతిస్తే అక్కడ గిరిజన రైతులు, గిరిజన సాంప్రదాయాలు, మీరు మాట్లాడితే గిరిజన మీద ప్రేమ చూపిస్తారు. కానీ గిరిజన సాంప్రదాయాలని, గిరిజన దేవతల్ని పర్మిషన్ లేకుండా తవ్వేస్తే పరిస్థితులు ఉన్నాయి. ఇది కానీ మీరు అనుమతిస్తే అక్కడున్న వన్యప్రాణులు, జీవాలు, ప్రకృతి సర్వనాశనమయ్యే పరిస్థితి. మరి దీనిని మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు దీన్నే కరప్షన్ అంటారు. ఎంతైతే అవసరాలు ఉన్నాయో అభివృద్ధికి,
ఎంతవరకు ఖనిజాల అవసరం ఉన్నదో దాని పద్ధతి ప్రకారం తీయండి. పద్ధతి పాడు లేకుండా, మైనింగ్ శాఖ పర్మిషన్స్ లేకుండా పైపైన అందరికీ లంచాలు ముట్టజెప్పి గిరిజన రైతులమా కానీ వారి సంస్కృతిని కానీ మీరు పరిరక్షించకుండా ధ్వంసం చేస్తున్నారు. దీనిని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రేపు పొద్దున వెంకటరాయ నగర్కి ఈ రెండు నగరాలని కానీ మీరు మైనింగ్ శాఖకి సంబంధం లేకుండా ఇలా చేస్తే 35 చెరువులు 10 గద్దలకి నీళ్లు రావు. దానివల్ల ప్రజలు ఎంత అవస్థపడతారో మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీరు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మీరు మటుకు ఇల్లీగల్ మైనింగ్ ని కానీ ప్రోత్సహిస్తే జనసేన పార్టీ జన సైనికులు ఈ పరిరక్షణ కమిటీకి పరిరక్షణ కమిటీకి అండగా ఉండదని తెలియజేసుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీ ఈరోజు మీ ముందుకు వచ్చింది. జన సైనికులకి ఒకటి చెప్పదలుచుకున్నాం, మీరు గ్రామ గ్రామాలకి వెళ్ళండి, సాలూరు పట్టణంలో ప్రముఖుల్ని కలవండి, పెద్దల్ని కలవండి. ఎందుకంటే ఒక సరికొత్త మార్పు రాబోతుంది 2019కి. నాకు బాంజీదేవ్ గారు లాంటి పెద్ద నాయకులు అవసరం లేదు సాలూరు పట్టణానికి, జనసేన కావాలంటే నాయకులు అవసరం లేదు. జనసేన కావాల్సిందల్లా ప్రజల అండగా ఉండే నాయకులు కావాలి. మాకు మా నాయకులు చాలు. మాకు ఖచ్చితమైన మార్పు తీసుకొస్తాం 2019లో. ఈ రోజుకి మీరు అటు ఒడిశా ప్రభుత్వానికి మీ గొడవలుండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొడవలుండి మీరు చట్ట విరుద్ధంగా మీరు మైనింగ్కి అనుమతులు ఇస్తూ ఉన్నారు. మీరు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు. మీరు సాలూరు పట్టణానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించట్లేదు. నిన్న లోకేష్ గారు చెప్పినట్టుగా ఈ రోజుకి మీరు 17,000 కిలోమీటర్లు రోడ్లు వేశామని చెప్పారు, కానీ సాలూరు పట్టణానికి మొదటి నుంచి ఈ రోజుకి ఒక బైపాస్ రోడ్డు వేయలేకపోయారు. మీరేం మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి? అలాగే ఉన్న బస్సు డిపోను చూశాను పొద్దున్నే, బస్సు డిపోను మూసే ఉన్నాయి. ఆ రోడ్లు చెత్త చెత్త రోడ్లు, అసలు ఆ రోడ్లే మన ఆర్టీసీ బస్సు స్టేషన్ రోడ్లు. అలాంటి చోట్ల మళ్ళీ ఒక మద్యం షాప్ పెట్టారు. మీరు మద్యం షాప్ పెడితే ఆడపడుచులకి తల్లులకి ఎంత ఇబ్బంది తెలుసా మీకు? ముఖ్యమంత్రి గారు తాగి అల్లరి చేసే జులైలంతా అక్కడ ఎన్ని దృష్టిలో దృష్టికి వచ్చినాయో జన సైనికులు మా దగ్గర తీసుకొచ్చారు. అమ్మా ఈ సమస్యలు ఉన్నాయి మనకి. అక్కడ బ్రాందీ షాపులు పెట్టి, మద్యం షాపులు పెట్టి ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ లో మరి దీన్ని అడిగేవాళ్ళు ఎవరు? దీన్ని అడిగేవాళ్ళే జనసేన సైనికులు అడగాలి. నేను ఉత్తరాంధ్రంతా తిరిగినప్పుడు, ముఖ్యంగా మన మన్యం ప్రాంతాలు తిరిగినప్పుడు, మన సాలూరు ప్రాంతం తిరిగినప్పుడు నేను తిరుగుతుంటా, ఎంత చక్కటి ప్రాంతం ఇది, ఎంత సుందరమైన ప్రాంతం. ప్రతి ఎటు చూసినా ఒక 5 కిలోమీటర్లకి ఒక జలపాతం ఉన్న ప్రాంతం ఇది. టూరిజంకి ఎంత అభివృద్ధి చేయొచ్చు ఇక్కడ, ఎన్ని ఉద్యోగాలు వస్తే టూరిజం చేస్తే. టూరిజం డెవలప్మెంట్ ఉంది అమరావతి, కానీ మన సాలూరు పట్టణానికి వద్దు ముఖ్యమంత్రి గారికి. సుందరమైన ప్రదేశం మన సాలూరు పట్టణం. మారుమలకి వెళ్ళే కొద్ది చక్కటి కొండలు. ఎన్ని ఉద్యోగాలు రావచ్చు, ఎన్ని ఉద్యోగాలు కల్పించవచ్చు. ఇక్కడ పర్యావరణాన్ని, ఇక్కడ మైనింగ్కి కొంత డిస్కరేజ్ చేసి మన పర్యావరణాన్ని పరిరక్షించి టూరిజం అభివృద్ధి చేస్తే
చాలా చక్కటి ఉపాధి అవకాశాలు వస్తాయి. మనం ఇల్లు దాటి మన తల్లిదండ్రులను దాటి వెళ్ళక్కర్లేదు. మనం ఇదే ఊర్లో ఉండొచ్చు. అందరికీ వ్యాపారాలు చేసుకోగలం. ఇక్కడ ఇది వారి దృష్టికి రాదు. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యక్తులు కాంట్రాక్టులు పెట్టాలి. కానీ జనసేన మటుకు సామాన్య ప్రజల హితం కోరుకునే జనసేన పార్టీ అలాగే సమస్యలు ఎక్కడ వస్తుంటే బంజీదేవి గారి గురించి కూడా ఆయన గిరిజనులు కాదని చెప్పినా కానీ ఆయనకి ముఖ్యమంత్రి గారిని గిరిజనుడిగా సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఆయనకి ఇన్ఛార్జిగా పెట్టారు. మరి ఇది గిరిజనులకు ద్రోహం చేసినట్టు కదా ముఖ్యమంత్రి గారు. మరి దీన్ని ఏమంటాం? దీన్ని కరప్షన్ కాకుండా ఏమంటాం? చూసి చూడ పౌరులు ఉంటారా? అలాగే ఇంతమంది తల్లులు వచ్చారు, ఇంతమంది ఆడపడుచులు వచ్చారు, ఇంతమంది అక్క చెల్లెళ్ళు వచ్చారు. ఇంతమంది ఆడపడుచులు వచ్చారు. మేము జనసేన పార్టీ పెట్టింది ఆడపడుచులకు అండగా ఉండడానికి. మీరే లేకపోతే వ్యవస్థ లేదు, కుటుంబాలు లేవు, విచ్ఛిన్నమైపోతాయి. ఈ రోజున ఇద్దరు కూతురు ఉన్నవాడిని నాకు తెలుసు. ఆడబిడ్డ విలువ నాకు. ఇద్దరు కూతురు ఉన్నారు. అలాగే కౌమార దశలో ఉన్న ఆడపిల్లలకి వారికి అనేక సమస్యలు ఉంటాయి. స్కూల్కి వెళ్ళిన నెలసరి సమస్యలు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి నేస్తామనే పథకం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సరిగ్గా అమలు చేయలేకపోతా ఉంది. ఆడపిల్లలకి ఆరోగ్య పరిస్థితి చూసుకునే పరిస్థితిలో రాష్ట్రం లేదు. దేనికి అంటే మళ్ళీ దాంట్లో కూడా డబ్బులు కావాలి, కాంట్రాక్ట్లే కావాలంటా. అందువల్ల నేస్తామనే పథకాన్ని కూడా ఈ రోజున ప్రజలు ఆడపిల్లల దగ్గరికి తీసుకెళ్లేకపోతా ఉంది. మీరు ఒప్పుకుంటారా అమ్మాయి మాట? ఆ బాధ దేనికి అర్థమవుతుందని చెప్పింది. అలాగే చాలా కాలం నుంచి ఉన్న ఎవరెవరో విగ్రహాలు వస్తాయి, ఎవరెవరో విగ్రహాలు పెడతారు. కానీ మన పినిశెట్టి వెంకటనారాయణ దొర గారు, మన సాలూరు మొదటి ఎమ్మెల్యే, వారి విగ్రహం పెట్టాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఇది. ఆ ఆకాంక్షని జనసేన పార్టీ గుర్తించింది. వారికి ప్రధానమైన మర్యాదతోటి గౌరవంతో తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరంలో పెట్టిస్తే పెట్టించింది. వచ్చే సంవత్సరం మన ఎమ్మెల్యే గారి, మొదటి ఎమ్మెల్యే గారి విగ్రహం జనసేన పార్టీ ఇక్కడ స్థాపిస్తుంది. వారికి మన గౌరవం, వారికి వారి పట్ల మనకు మర్యాద ఖచ్చితంగా చాటుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే గిరిజనులు, రైతులకు కానీ గిరిజన గ్రామాలకి నేను సహజంగా ప్రకృతి ప్రేమికుండి. నాకు గిరిజన ప్రాంతాల సమస్యలు బాగా తెలుసు. జనసేన పార్టీ పూర్తి స్థాయి ప్రభుత్వం వచ్చాక గిరిజన గ్రామాలకి కావాల్సిన ప్రాథమిక వైద్య కేంద్రాలు కానీ, ప్రాథమిక విద్య కానీ, ఈ రోజుకి మన సాగరు పట్టణం సరైన వసతి ఆసుపత్రి లేదు. ఈ ఒక్క సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న నమ్మకం లేదు.
నేను ప్రతి సమస్యని గుర్తించాను. ఒక సరైన ఒక ఆసుపత్రిని కూడా జనసేన పార్టీ ఇక్కడ స్థాపిస్తుంది.